ప్రసిద్ధిగాంచాలన్నా, మీ పేరు 10 మందికి తెలవాలన్నా, సోషల్ మీడియాలో అట్లాగే వివిధ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో మీరు పాపులర్ కావాలంటే మీరు సినీ ప్రముఖులు కానవసరం లేదు, రాజకీయ ప్రముఖులు అంతకంటే అవసరం లేదు, క్రీడా ప్రముఖులు కానవసరం లేదు. దానికి నిదర్శనం కొల్లాపూరు నియోజకవర్గంలో ఒక నిరుద్యోగ యువతి, నేను బీఏ చదువుకున్నాను, దిక్కులేని పరిస్థితుల్లో బర్రెలు కాసుకుంటున్నాను అని ఒక 1/2 నిమిషం వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. అది వైరల్ అయి బర్రెలక్కగా తదుపరి ఆమెను, నువ్వు 10 మందికి తెలిసావు, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేయమని చెప్పారు. అలాంటి సంఘటనే మళ్ళీ హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్కి నడిబొడ్డైన మాదాపూర్లో చోటు చేసుకుంది. ఇది కుమారి ఆంటీ. కుమారి ఆంటీ ఒక సాదాసీదా పేద మధ్యతరగతి, పేదరికము లేదు మధ్యతరగతి లేదు, మధ్యస్థంగా ఉండే మధ్య వయస్సు మహిళ. ఈ కుమారి ఆంటీ కథ వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కుమారి ఆంటీ ఉన్న పళంగా సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అయిపోయింది ఆ వార్త. ముందే ఆమె పేరు సాఫ్ట్వేర్ రంగ నిపుణుల నోళ్లలో నానుతూ ఉంది. ఈ కుమారి ఆంటీ ఐటీసీ కోహినూర్ జంక్షన్ దగ్గర, ఐటీసీ కోహినూర్ అనేది ఒక ప్రముఖ స్టార్ హోటల్ మాదాపూర్ హైదరాబాద్లో, ఫుట్పాత్ మీద ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ ఉంది. అమాంతం సినిమా సస్పెన్స్ లాగా 30 జనవరి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, రాయదుర్గం పోలీసులు వచ్చారు. వచ్చి ఆమె ఫుడ్ స్టాల్ని, నీకు అనుమతి లేదు, నువ్వు పో ఇక్కడి నుంచి, ఉండటానికి వీల్లేదు, నీ మూలాన కారులో ఉన్నవాళ్ళు వచ్చి నీ ఫుడ్ స్టాల్లో, ఫుట్పాత్ మీద ఉండే ఫుడ్ స్టాల్లో తింటున్నారు, మేము ట్రాఫిక్ని నియంత్రణ చేయలేకపోతున్నాం, ఇక్కడ అన్ని చుట్టుపక్కల ప్రముఖ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అని చెప్పి పోలీసులు హుకుం జారీ చేసి, పో నువ్వు కావాలంటే కోర్టుకెళ్ళు అని చెప్పి హుకుం జారీ చేశారు. ఇంకేం చేస్తుంది ఆమె, మూసేసింది. ఇక మూసేయగానే ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎవరు, సాదాసీదా దినసరి కూలీలు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, బడాబాబులు సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు, ఇక అక్కడితో కాకుండా కొంతమంది సినీ ప్రముఖులు, సందీప్ కిషన్ లాంటి సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి ఆమె దగ్గర కుమారి ఆంటీ ఫుట్పాత్ ఫుడ్ స్టాల్లో తినడానికి అలవాటు పడ్డారు. ఒకరోజు రావటం కాదు, ఇక్కడంతా స్కూటర్లు కార్లు మొత్తం లైన్లో నిలబడటం, అక్కడికి వెళ్ళి తినటం. ఆమె పెట్టేది ఏంటి, రైసు, చికెన్ కర్రీ, మటన్ కర్రీతో పాటు కొన్ని శాఖాహార వంటలు. అంటే ఆమె యొక్క చేతి వంట రుచికి వాళ్ళు మంత్రముగ్ధులై ప్రతిరోజు వచ్చి అక్కడ తింటా ఉన్నారు. ఇక 30వ తారీఖు ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వీళ్ళంతా వచ్చి ఇంకా ఆమె గోడు విన్నారు. పోలీసులు వచ్చి నన్ను తీసేయమన్నారు, అసలు ఈరోజు కూడా పెట్టడానికి వీల్లేదంటే, ఇక మామూలు వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు నెటిజన్లు ఇక వాళ్ళు లంకించుకున్నారు, ఇక మొదలుపెట్టి పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇక వైరల్ అయిపోయింది, ఇక ప్రభుత్వాన్ని పోలీసుల్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక నెటిజన్ల దెబ్బ ఎలా ఉంటుందంటే, వాళ్ళు చేసే ప్రచారానికి చివరికి
ఆ ప్రచారము సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. రేవంత్ రెడ్డి చూశాడు. వెంటనే తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్కి, అట్లాగే మున్సిపల్ శాఖ కార్యదర్శికి ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఆమెను ఫుట్పాత్ మీద ఆ ఫుడ్ స్టాల్ నిర్వహించుకోవటానికి అనుమతి ఇవ్వండి, మీరు పోలీసు మున్సిపల్ శాఖ అధికారికంగా అనుమతినివ్వండి, మీరు ఆమెను తొలగించొద్దు, ఇది ముఖ్యమంత్రి యొక్క ఆర్డర్ అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయటం. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికల్లో, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేదల పట్ల తోపుడు బండ్లు, ఫుట్పాతుల మీద ఉండే పేదల పట్ల ఎంత కనికారం ఉంటుంది, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చాటి చెబుతూ వాళ్ళు ప్రకటనలు విడుదల చేశారు. దాంతో ఉన్న బలంగా కుమారి ఆంటీ, ఎవరు ఈ కుమారి ఆంటీ అని మొదలుపెట్టారు, చోట మొదలుపెట్టారు. అసలు ఆమె పేరు దాసరి సాయి కుమారి, కానీ వచ్చిన వాళ్ళందరూ ప్రేమగా ఆప్యాయంగా, ఆంటీ నాకు రైసును చికెన్ కర్రీ పెట్టు అని ఇలా అడుగుతుంటారు. ఆ విధంగా దాసరి సాయి కుమారికి సాక్షాత్తు ముఖ్యమంత్రే అండగా నిలబడటమే కాదు, ఆయన ఇంకో మాట చెప్పాడు, ఇది ఇంత ఆసక్తి నెలకొన్నది, నేను కూడా ఐటీసీ కోహినూర్ జంక్షన్లో కుమారి ఆంటీ నిర్వహిస్తున్న ఫుట్పాత్ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకరోజు ఆమెను పలకరించదలుచుకున్నాను. పలకరించడమే కాదు, రేవంత్ రెడ్డి మామూలుడు కాదు, ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి. అక్కడ కుమారి ఆంటీ చేసిన ఆ అన్నము, చికెను, మటన్ కర్రీలను రుచి చూసిన ఆశ్చర్యము లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏంటి కుమారి ఆంటీ అసలు ఎలా, ఒకటి ఆమె రుచి బాగుండచ్చు, ఎందుకంటే ఆమె చేతి వంట అంత చక్కగా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ పోలీసులు ఈమె మీదే కన్నేశారంటే, ఆమె ఫుట్పాత్ ఫుడ్ స్టాల్కి అటుపక్క ఇటుపక్క మరొక 4-5 వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఫుడ్ స్టాల్ వెళ్ళే వాళ్ళు, ఈగలు తోలుకుంటున్నారు, ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు, అందరూ జనమంతా ఈమె దగ్గరికి వస్తున్నారు. ఇంకోటి విశేషం ఏంటంటే, మీరు గూగుల్లో కొడితే, గూగుల్లో కుమారి ఆంటీ ఫుడ్స్ అని కొడితే ఆమె ఉండే లొకేషను, అడ్రస్సు, అక్కడ మాదాపూర్లో ఐటీసీ కోహినూర్ జంక్షన్కి వెళ్ళడానికి డైరెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ రోజున నిరుపేదలు, చిరు వ్యాపారస్తులు, ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు కూడా ఏ విధంగా సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తుండగానే కొట్టండి, కుమారి ఆంటీ ఫుడ్స్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణుల యొక్క అవసరాలను తీరుస్తూ రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంటే పక్కనుండే 4-5 వ్యాపారులు వాళ్ళ వ్యాపారం జరగటం లేదని కుట్రపూరితంగా పోలీసులను రెచ్చగొట్టి ట్రాఫిక్ జామ్ అనే పేరిట ఆమె నోటికాడ కూడు తీయాలని సంకల్పించారు. ఇదే కాదు, ఐటీసీ కోహినూర్ వాడు, ఇంత పెద్ద హోటల్ ఉంది, నేను స్టార్ హోటలు, నా స్టార్ హోటల్ ముందు అనాకాని ఈమెంది, ఆమె దగ్గరుండే జనము, విఐపీలు వివిఐపీలు కూడా ఆమె దగ్గరికి వెళ్తున్నారని వాడి ప్రమేయం కూడా ఉంటుంది. తోటి సహా చిరు వ్యాపారస్తులు, ఐటీసీ కోహినీర్, చుట్టుపక్కలుండే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఎంత ఖరీదు ఉంటుందో
క్యాంటీన్కి వెళ్ళినా కూడా అక్కడ తినే ఆహార పదార్థాలు కూడా అంతే మండిపోతాయి. అందువల్ల ఏం చేస్తారు, రోగుల యొక్క బంధువులు ఇలాంటి ఫుట్పాత్ మీద ఉండే ఫుడ్ స్టాల్స్కి వెళ్తారు. కనుక చుట్టుపక్కల ఉండే ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే క్యాంటీన్ నిర్వాహకులు కూడా వాళ్ళ ప్రమేయం ఉండొచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. అయినా ఈమె ఈరోజు కాదు వచ్చింది, ఎప్పటి నుంచి నడుపుతా ఉంది, 2011లో ప్రారంభించింది. 13 ఏళ్ళుగా ఆమె అక్కడ ఆ బండి పెట్టుకుని ఫుడ్ స్టాల్ నిర్వహిస్తుంటే ఈరోజు పోలీసులు కనపడిందా? రాయదుర్గం పోలీసులు ఈరోజు ఎందుకు రంగంలో దిగారని చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పోలీసుల మహిమ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రజల పక్షాన కాదు, కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావానికి లోనై పనిచేస్తుంటారు. అందుకే హైదరాబాదు నగర కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆయన మామూలుడు కాదు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా జరగని విధంగా ఈ పోలీసు వాళ్ళకి ఇంతవరకు ప్రమాణమైన ట్రీట్మెంట్ చికిత్స చేసిన మహనీయుడు ఏకైక ఐపీఎస్ ఆఫీసర్ నభోతో నభవిష్యత్తు ఏం చేశాడంటే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఇది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అలాగే గవర్నర్ కార్యాలయానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఉండేదంతా వివిఐపీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు. వాళ్ళు మాజీ బాసులు, అంటే అధికారము కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇక్కడి నుంచి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వాళ్ళ విధేయతను వాళ్ళకు పోస్టింగ్లు ఇప్పించిన ఆనాటి ఆ రాజకీయ నాయకులు, ఆ బీఆర్ఎస్ నాయకులకు విధేయత చూపిస్తున్నారని ఈ మధ్య కాలంలో ఒక ఎమ్మెల్యే కొడుకు ఆయన హిట్ అండ్ రన్ కేసులో తప్పించుకుని పారిపోవటానికి విదేశాలకు పోవటానికి పంజగుట్ట పోలీసులు సహకరించారనే ఆ సమాచారంతో 85 మంది సిబ్బందిని ఒక్కరిని కూడా లేకుండా, చివరికి హోంగార్డులు కూడా తీసేసి మొత్తం ప్రక్షాళన మొదలుపెట్టాడు శ్రీనివాసరెడ్డి. ఇతర పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం అక్కడ తీసుకొచ్చి ఈ రోజున రిక్రూట్మెంట్ అక్కడ ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళని తెచ్చిపెట్టారు. ఆ విధంగా పోలీసులు వాళ్ళు ఈ విధంగా చేయటంలో సిద్ధాస్తులు. ఈమె 13 ఏళ్ల వ్యాపారాన్ని మట్టి కొట్టేయటానికి, ఆమె నోట్లో మన్ను కొట్టడానికి ఎవరో బాహ్య శక్తులు ప్రయోగించారనే అనుమానం ఉంది. అంతకుముందే ఈ మీద ఆ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వాళ్ళు కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఒకనొకప్పుడు ఆమెను ట్రోల్ చేశారు. ఎందుకు ట్రోల్ చేశారంటే, ఒక ఆయన ఆర్డర్ పెట్టాడు, ఆర్డర్ పెడితే ఆమె 1000 రూపాయలు తీసుకుంది. 1000 రూపాయలు తీసుకుంది, ఈ మామూలం కాదు, ఆమెకు రోజుకు 30,000 రూపాయలు ఆదాయం వస్తుంది, మనం ఎందుకు పనికి వస్తాంరా, మనం సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అంటే మనం 100,000, 200,000, చూడు కుమారి ఆంటీ చూడు, ఆమె ఆదాయం చూడు, రోజుకు 30,000 సంపాదిస్తుంది, మనోడు ఒకడు ఆర్డర్ పెడితే 1000 రూపాయలు బిల్ వేసింది అని చెప్పి ట్రోల్ చేశారు. ఆ ట్రోల్కి ఆమె సమాధానం ఇచ్చింది, అయ్యా మీకు నమస్కరిస్తున్నాను, ఇది 6 గురికి ఆర్డర్ పెట్టాడు ఆయన, 6 గురికి ఆర్డర్ పెట్టడమే కాదు పుష్కలంగా నా దగ్గర రైసు, చికెన్ తీసుకున్నారు, మటన్ తీసుకున్నారు, శాకాహార కూరలు తీసుకున్నారని సమాధానం ఇచ్చింది. ఇప్పటికే కుమారి ఆంటీ పాపులర్ అయిందంటే పోలీసుల చర్య వల్ల, ఆమెని వ్యాపారం నిలుపుదల చేయటం, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఆమెకు అండగా నిలవటం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం. కుమారి ఆంటీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చిన ఇంత ప్రచారం రాదు. ఒక్క చిన్న పోలీసు చర్యతో ఆపు, పో, కావాలంటే కోర్టుకెళ్ళు, ఆర్డర్ తెచ్చుకో అనే హుకుం జారీ చేయటం ద్వారా ఆమె ప్రపంచ దేశాలలో ఉండే తెలుగువారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కుమారి ఆంటీ ఆమె ధైర్యంగా
మహిళా శక్తి నారీ శక్తి అని, ఎవరిపై ఆధారపడకుండా మహిళలు దేనికైనా సాటి, ఆమె రుచి, ఆమెకున్న నైపుణ్యం, వంటలో నైపుణ్యం స్టార్ హోటళ్లను తలపించే విధంగా ఉన్నది కనుకనే ఈ సాఫ్ట్వేర్లో ఉండే కారుల్లో వచ్చే పెద్దవాళ్ళు సినీ ప్రముఖులు కూడా అక్కడికి వస్తున్నారంటే ఆమె చేతి వంట అంత రుచికరంగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. వేచి చూద్దాం. రేవంత్ రెడ్డి ఇక్కడ ఈమె యొక్క ఫుట్పాత్ ఫుడ్ స్టాల్కి వస్తే ఇంకా అదొక పెద్ద వార్త అవుతుంది. రేవంత్ రెడ్డి రాక ఆయన వచ్చి ఈమె యొక్క చేతి వంట రుచి చూస్తాడా అని ఆసక్తిగా ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.